తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ భూలోకములో ఎంతో మంది దేవుళ్ళని పిలవబడేవారు ఉన్నారు, దేవతలను పిలవబడేవారు ఉన్నారు, మహనీయులను పిలవబడేవారు ఉన్నారు, యుగ పురుషులను పిలవబడేవారు ఉన్నారు, మహాత్ములను పిలవబడేవారు ఉన్నారు. కానీ ఈ భూలోకములో నీ పాపములను నేను క్షమించగలను అని చెప్పగలిగిన వారు ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకనే లూకా సువార్త 5:24 వచనంలో మనం చూసినట్లయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఈ భూలోకములో ప్రతి మనిషి యొక్క పాపములు క్షమించడానికి అధికారము కలిగిన దేవుడు. అందుకనే ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్ద చేరడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ దినాన నీకు మోక్షము, స్వర్గము, పరలోకము రావాలంటే ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే అది సాధ్యమవుతుంది. ఈ దినాన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినట్లయితే నీ పాపములను బట్టి నువ్వు క్షమించబడతావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.